ఏసీ కొనే ప్రాసెస్లో మేము చూసుకున్న విషయాలు ఏంటి ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో వీడియోని స్టార్ట్ చేసేద్దాం హాయ్ నమస్తే నేను మీ భార్గవి వెల్కమ్ టు మనలం అనమాట ఫస్ట్ మీకు మేము చేసిన పొరపాటు ఏంటి మిస్టేక్ ఏంటి అనేది ఫస్ట్ చెప్తానండి యాక్చువల్గా మాది ఏసీ పాతది ఉందనమాట వైజాగ్లో మేము ఫైవ్ ఇయర్స్ పాటు దాన్ని యూజ్ చేసుకున్నాము వైజాగ్ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయినప్పుడు ఏసీని అన్ఇన్స్టాల్ చేయడం మళ్ళీ ఇన్స్టాల్ చేయడానికి అనవసరంగా మనీ వేస్ట్ అని చెప్పేసి ఎలాగూ మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతున్నాం కదా సో డైరెక్ట్గా అక్కడే మనం ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు ఇన్స్టాలింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయని చెప్పేసి పక్కన పెట్టేసామన్నమాట ప్యాకింగ్ చేసేసి పక్కన పెట్టేసాం అది చాలా చాలా మిస్టేక్ అయిందండి అలా అసలు ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా కూడా వాడకుండా పక్కన పెట్టడం అనేది ఫస్ట్ మేజర్ మిస్టేక్ మేము చేసింది సో అలా చేయకుండా ఉండాల్సింది కొంచెం ఎక్కువ రోజులు వచ్చేదేమో బట్ మేము అలా వన్ ఇయర్ పాటు వదిలేసేయటం వల్ల అది కొంచెం ప్రాబ్లం అయిందనమాట యాక్చువల్గా ఏంటంటే వైజాగ్లో మనకి హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కదా సో ఆ వెదర్కి ఆ హ్యూమిడిటీకి బయట ఐటమ్స్ ఏవైనా కూడా బాగా రెస్ట్ పట్టేస్తాయండి సో అలాగే మా ఏసీ అవుటర్ యూనిట్ బాగా రెస్ట్ అనమాట సో పాడైపోయింది కదా అని వదిలేస్తే పోయేది కొత్త ఇంటికి వచ్చినప్పుడు కొత్త ఏసీ బిగించుకున్నా సరిపోయేది బట్ మేము ఆ ఓల్డ్ ఏసీనే ఇన్స్టాల్ చేయించేసామన్నమాట సో లాస్ట్ ఇయర్ సమ్మర్కి ఏమైందంటే ఇన్స్టాల్ చేసినప్పుడు అందులో గ్యా గ్యాస్ అంతా పోయిందనమాట ఒక లిక్విడ్లో ఫామ్ అయిపోయి అవుటర్ యూనిట్లో కొంచెం ప్రాబ్లం అయింది అయితే గ్యాస్ని ఫిల్ చేసేస్తే మళ్ళీ నార్మల్గా వర్క్ అయిపోయింది సో బాగానే ఉంది కదా ఎందుకు మళ్ళీ ఇంకొకట ఇంకొక ఏసీ తీసుకోవడానికి ఇన్వెస్ట్ చేయడం అవసరమా అని చెప్పేసి అదే ఏసీని మేము ఇన్స్టాల్ చేసేసి గ్యాస్ ఫిల్ చేసేసి యూజ్ చేసుకున్నాం అయితే సమ్మర్ వరకు వచ్చిందండి ఒక టూ టు త్రీ మంత్స్ దాకా వచ్చిందనమాట ఏప్రిల్ మే జూన్ వరకు వచ్చింది జూన్ ఎండింగ్లో సడన్గా కూలింగ్ రావడం ఆగిపోయింది ఫ్యాన్ తిరుగుతుంది కానీ కూలింగ్ రావట్లేదు అనమాట ఎలాగో సమ్మర్ అయిపోయింది కదా ఇంకా మళ్ళీ గ్యాస్ ఫిల్ చేయడం మళ్ళీ ఒక త్రీ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ పాడవటం ఇవన్నీ అవసరమా అని అనిపించింది అనమాట సో హైదరాబాద్లో యాక్చువల్గా సమ్మర్లో ఆ త్రీ మంత్స్ తప్ప మిగిలిన డేస్లో హ్యాపీగా ఏసీ లేకుండా మనం గడిపేయచ్చు అలా వదిలేసిన తర్వాత మళ్ళీ సమ్మర్ వచ్చింది కదండి సో ఈ సమ్మర్ వచ్చిన తర్వాత మళ్ళీ మాకు ఏసీ గుర్తొచ్చింది అనమాట అబ్బాయి వేడి తట్టుకోలేకపోతున్నాం ఏసీ రిపేర్ చేయించాలి అని చెప్పేసి అర్బన్ క్లాబ్కి బుక్ చేసుకున్నాము సో వాళ్ళు వచ్చేసి మొత్తం ఏసీ అంతా క్లీన్ చేశారనమాట వాళ్ళు ఏసీ క్లీన్ చేసే పద్ధతి అనేది చాలా బాగుందండి నేను వీడియో సరదాగా తీసాను అది కూడా క్లిప్ నేను జాయిన్ చేస్తాను సో ఏసీ అంతా నీట్గా క్లీనింగ్ చేసేసారు గ్యాస్ ఫిల్ చేసేసి ఏసీ ప్రస్తుతానికి రన్ అవుతుందా లేదా అనేది ఆన్ చేసేసి రన్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట ఎన్ని రోజులు వస్తుంది భయ్య అని అడిగితే త్రీ మంత్స్ దాకా మీకు ప్రాబ్లమ్ ఏమి ఉండదు అండి త్రీ మంత్స్ మ్యాక్సిమమ్ సిక్స్ మంత్స్ దాకా పనిచేస్తుంది మినిమం త్రీ మంత్స్ గ్యారంటీగా ఉంటుంది గ్యాస్ అనేది అని చెప్పేసి అనమాట సరే ఈ సమ్మర్కి ఎలాగో కానిచ్చేసి నెక్స్ట్ సమ్మర్లో మనం కొత్త కొనుక్కోవచ్చులే అనుకున్నాం సో టోటల్గా ఈ సర్వీసింగ్కి మొత్తం గ్యాస్ ఫిల్లింగ్కి వీటన్నిటికీ కూడా త్రీ థౌజండ్ దాకా చార్జ్ చేశారు సో ఏసీ క్లీనింగ్ అంతా బాగానే ఉంది సర్వీసింగ్ అంతా బాగానే ఉంది ఏసీ పని చేస్తుంది కూలింగ్ వస్తుంది అని చెప్పేసి చెక్ చేసుకున్నాం తీరా చూస్తే ఈవినింగ్కి కూలింగ్ అస్సలు రావట్లేదండి ఇదేంటి సో త్రీ థౌజండ్ అయ్యింది ఖర్చు పెట్టాము కానీ యూజ్ లేదు ఏంటి అని చెప్పేసి ఆయనకి కాల్ చేస్తే అవుటర్ యూనిట్ అయితే ప్రాబ్లం ఉందండి దాన్ని మీరు రిపేర్ చేయించాలంటే ఈజీగా టెన్ థౌజండ్ దాకా పెట్టాలి అని చెప్పేసి అన్నారనమాట అండ్ ఆల్రెడీ అది బాగా రెస్ట్ పట్టేసి ఉంది దానికి టెన్ థౌజండ్ పట్టడం అవసరమా అని చెప్పేసి మొత్తానికి ఏసీని అన్ఇన్స్టాల్ చేయించేసామన్నమాట పాప మా ఆయన మాకు చార్జ్ చేయకుండానే త్రీ థౌజండ్ ఇచ్చారు కదా సర్లేండి నేనే తీసేస్తానని చెప్పేసి ఆయనే అన్ ఇన్స్టాల్ చేసేసారు సో ఎవరైనా సరే ఇలా యూస్ చేయకుండా ఉన్న వస్తువుని ఎలక్ట్రానిక్ వస్తువు ఏదైనా కూడా రిపేర్కి మాత్రం అస్సలు వెళ్ళదండి దానికి పెట్టే బదులు కొత్త ఐటెం కొనుక్కోవడం అనేది చాలా చాలా ఉత్తమం అనమాట ఫస్ట్ మనం ఏసీ టెక్నీషియన్స్ వచ్చినప్పుడు అసలు ప్రాబ్లం ఏంటి అనేది ఫస్ట్ డైగ్నస్ చేసుకోవడం చాలా ముఖ్యమండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే చేయించుకుంటాం బట్ ప్రాబ్లం తెలియనప్పుడు ఇలా గ్యాస్ ఫిల్ చేయించుకోవటం మళ్ళీ వాటికి మనీ వేస్ట్ చేసుకోవటం ఇదంతా కూడా వేస్ట్ అనమాట సో మనం చేయించుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని చేయించుకుంటే మనీ అనేది సేవ్ అవుతుంది ఇలా వేస్ట్ కాకుండా అన్ఇన్స్టాల్ చేయడానికి కూడా ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఛార్జ్ చేస్తారండి టెక్నీషియన్స్ బట్ మాకు అది కొంచెం తీసేసి ఫ్రీగా చేసారనమాట సో అక్కడ పోన్లే అని అనుకున్నాము ఏసీ తీసేసాం కాబట్టి ఏసీ కొనాలి కదా మళ్ళీ సో ఏసీ కొనేటప్పుడు మేము తీసుకున్న జాగ్రత్తలు ఏంటి అండ్ ఏ పాయింట్స్ మేము కన్సిడర్ చేసి ఏసీ తీసుకున్నాము సో అవన్నీ కూడా ఇప్పుడు చెప్తాను ఫస్ట్ మనం ఏసీ తీసుకుంటాము ప్పుడు ఏ రూమ్లో ఏసీ ఫిక్స్ చేయాలనుకుంటున్నాము అనేది ఫస్ట్ ఆలోచించుకోవాలండి అంటే స్క్వేర్ ఫీట్ ని బట్టి మనం ఈ ఏసీ యొక్క టన్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి సపోజ్ మీరు చూస్ చేసుకున్న రూమ్ అనేది వన్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ నుంచి వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ మధ్యలో ఉందనుకోండి దానికి వన్ పాయింట్ ఫైవ్ టన్కి వెళ్ళాలన్నమాట వన్ పాయింట్ ఫైవ్ కెపాసిటీ ఉండే ఏసీని తీసుకోవాలి వన్ ట్వంటీ బిలో కనుక ఉంటాయి అంటే చిల్డ్రన్ బెడ్ రూమ్స్ కొంచెం చిన్నగా ఉంటాయి కదా సో అలాంటి రూమ్స్కి అయితే వన్ టన్ సరిపోతుంది అదే మీరు హాల్లో కనుక పెట్టుకోవాలనుకుంటే వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ టన్ దాకా కెపాసిటీ ఉండే ఏసీని పెట్టుకోవాలి ఆ రూమ్ యొక్క ఏరియాతో పాటుగా ఆ రూమ్ లో ఎంతమంది పడుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట అంటే సమ్మర్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒకే రూమ్ లోనే పడుకుంటూ ఉంటారు ఏసీలు ఇప్పుడు నాలుగు రూమ్లు ఉంటే నాలుగు రూమ్లకి ఏసీలు కొనుక్కోలేము కదండి సో ఒకే రూమ్లో ఫ్యామిలీ అంతా అడ్జస్ట్ అవుతారు కాబట్టి సో అలా ఎక్కువ మంది కనుక ఆ రూమ్ లో పడుకునే పని అయితే కొంచెం వన్ పాయింట్ ఫైవ్ టన్ నుంచి టూ టన్ వరకు కెపాసిటీ ఉండే ఏసీలు చూస్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఆలోచించే విషయం ఏంటంటే ఏసీకి వెళ్ళాలా లేదా విండో ఏసీకి వెళ్ళాలా అని ఆలోచిస్తారు యూజువల్గా ఇప్పుడు అందరూ కూడా స్ప్లిట్ ఏసీసే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే కొత్త ఇళ్ళల్లో మనకి ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి స్ప్లిట్ ఏసీ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి స్ప్లిట్ ఏసీకే వెళ్ళడం బెస్ట్ అయితే కొంతమంది పాత పాతిళ్ళు కానివ్వండి లేకపోతే స్ప్లిట్ ఏసీ పెట్టుకోవడానికి వీలు లేని ఇళ్ళు కానివ్వండి విండో ఏసీకి వెళ్ళచ్చు అండ్ అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలి అనుకుంటే తక్కువ బడ్జెట్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్లో వచ్చేయాలి అనుకుంటే విండో ఏసీస్ వచ్చేస్తాయి లుక్ పరంగా చూసుకున్నా లేదంటే ఆప్షన్స్ కానివ్వండి ఫీచర్స్ కానివ్వండి స్ప్లిట్ ఏసీలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్ప్లిట్ ఏసీని చూస్ చేసుకోవడం బెటర్ నెక్స్ట్ మనకి ఏసీ మీద త్రీ స్టార్ ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ అనే డిఫరెన్సెస్ ఉంటాయి కదండి సో ఇందులో ఏది తీసుకోవాలి అనేది మీకు డౌట్ ఉంటుంది స్టార్ని పెరిగే కొద్దీ స్టార్ వాల్యూ పెరిగే కొద్దీ కాస్ట్ కూడా ఏసీ కాస్ట్ కూడా పెరుగుతుంది త్రీ స్టార్ ఏసీస్కి అండ్ ఫైవ్ స్టార్ ఏసీస్కి మీకు మ్యాక్సిమమ్ త్రీ టు ఫైవ్ థౌజండ్ దాకా డిఫరెన్సెస్ అనేది ఉంటుంది బట్ ఓవరాల్ గా చూసుకుంటే మనం రెగ్యులర్ గా ఏసీని వాడుతున్నాం అనుకోండి వన్ ఇయర్ లో వచ్చే కరెంట్ బిల్లు మీకు ఆల్మోస్ట్ ఈ మనకి ఏదైతే సేవింగ్స్ ఉన్నాయో అవి క్రాస్ చేసేస్తుంది త్రీ స్టార్ వరకు తీసుకుంటే మీరు సో అందుకని లాంగ్ టర్మ్లో మనం ఆలోచించుకుంటే ఫైవ్ స్టార్కి వెళ్ళడమే బెస్ట్ ఆప్షన్ అనమాట కరెంటు బిల్ వచ్చినా పర్వాలేదు ఎక్కువ వచ్చినా పర్వాలేదు అనుకుంటే త్రీ స్టార్కి వెళ్ళొచ్చు బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఫైవ్ స్టార్ ఉంటే ఫైవ్ స్టార్నే మీరు ప్రిఫర్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్ సో మనకి కరెంటు బిల్ అనేది చాలా చేంజ్ ఉంటుందండి పవర్ సేవింగ్ అనేది చాలా ఉంటుందన్నమాట సో డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది సో తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఫైవ్ స్టార్ ఉండేటట్టుగా చూసుకోండి నెక్స్ట్ మనకి మేజర్గా వచ్చే డౌట్ ఏంటంటే ఏ బ్రాండ్లో ఏసీ చూస్ చేసుకోవాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది చాలా కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది అయితే ఇక్కడ బ్రాండ్ అనేది ఎలా చూస్ చేసుకోవాలి అంటే మీ ఏరియాలో మీరు ఉండే ప్లేస్లో మీ ఏరియాలో దగ్గరలో సర్వీస్ ఏది బాగుంటుందో ఆ బ్రాండ్ చూస్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అనమాట జనరల్గా యూజువల్గా మీకు మేజర్ పెద్ద పెద్ద బ్రాండ్స్ అనేవి కొంచెం ఎక్కువగా సర్వీస్ సెంటర్స్ అనేవి ఉంటాయి ఎల్జీ తీసుకోండి లేదా సామ్సంగ్ తీసుకోండి డైకిన్ అండ్ హిటాచి ఇలాంటి బ్రాండ్స్ చూస్ చేసుకుంటే ఏంటంటే మీకు అన్ని చోట్ల కూడా అందుబాటులో సర్వీస్ అనేది ఉంటుంది కాబట్టి ఈజీగా ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది సో అందుకని దగ్గరలో ఏది సర్వీస్ బాగుంటుంది అనుకుంటే మీరు ఆ బ్రాండ్కి చూస్ చేసుకోవచ్చు అండ్ అలాగే మీరు బడ్జెట్ ఎంత అనుకుంటున్నారో దాన్ని బట్టి బ్రాండ్కి వెళ్ళండి సో ఫర్ సపోజ్ థర్టీ నుంచి ఫార్టీ అని కొంతమంది అనుకుంటారు కొంతమంది ఫిఫ్టీ అబోవ్ హై రేంజ్లో తీసుకోవాలనుకుంటారు కొంతమంది మీడియం రేంజ్లో తీసుకోవాలనుకుంటారు కొంతమంది థర్టీ బిలో తీసుకోవాలనుకుంటారు సో దాన్ని బట్టి మీరు బ్రాండ్కి వెళ్ళచ్చు అండ్ అలాగే మీరు తీసుకునే మీరు ఏసీ తీసుకునేటప్పుడు ఫీచర్స్ని బట్టి కూడా ఒక థౌజండ్ నుంచి టూ థౌసండ్ త్రీ థౌజండ్ అలా ఎక్స్ట్రా అవుతూ ఉంటుంది అనమాట సో దాన్ని బట్టి మీ బడ్జెట్ని బట్టి ఫీచర్స్ అనేవి యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి అదేంటంటే ఇంతకుముందు ఓల్డ్ సిరీస్లో ఓల్డ్ వర్షన్ ఏసీస్లో ఏంటంటే బయట ఔటర్ యూనిట్లోని అలాగే ఇండోర్ యూనిట్లో కూడా అల్యూమినియం పైప్స్ ఇచ్చేవారనమాట సో వాటితో గ్యాస్ లీకేజ్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట సో అందుకని ఇప్పుడు ప్రజెంట్ యూస్ చేసే ప్రజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే ఏసీస్ అన్నీ కూడా కాపర్ పైప్స్తో కాపర్ మెటల్తో పైప్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి సో మీరు చూస్ చేసుకునే ఏసీ ఏదైతే ఉందో దాంట్లో కాపర్ పైప్స్ ఉండేటట్టుగా కంపల్సరీగా చూసుకోండి యాక్చువల్గా మాది ఓల్డ్ ఏసీలో అల్యూమినియం పైప్స్ అంటండి లోపల ఉన్నవన్నీ సో అందుకని గ్యాస్ లీకేజ్ ప్రాబ్లం అనేది చాలా మేజర్గా ఉందనమాట సో ఇప్పుడు మేము తీసుకున్నది కాపర్ పైప్స్ ఉన్న ఏసీనే తీసుకున్నాము అండ్ అలాగే మీరు బడ్జెట్ ఫ్రెండ్లీగా చూసుకునేటప్పుడు కొంతమంది ఓల్డ్ వర్షన్ ఏసీస్ తీసుకుంటారు ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయిన ఏసీ కాకుండా అందులోనే ఓల్డ్ వర్షన్ ఏసీస్ తీసుకుంటూ ఉంటారు కదా తక్కువకు వస్తుందని అంటే ఒక ఫైవ్ థౌజండ్ అలాగా చేంజ్ తక్కువలో వస్తుందని చెప్పేసి ఓల్డ్ వర్షన్స్కి వెళ్తూ ఉంటారు కదా వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్ డిస్క్రిప్షన్లో కాపర్ పైప్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ మనకి వచ్చే డౌట్ ఏంటంటే ఇన్వర్టర్ ఏసీ తీసుకోవాలా నాన్ ఇన్వర్టర్ ఏసీ తీసుకోవాలని డౌట్ ఉంటుంది నేను ఇంతవరకు ఏమనుకున్నానంటే ఇన్వర్టర్ ఏసీ అంటే పవర్ కట్ అయినప్పుడు ఇన్వర్టర్ బేస్ మీద ఏసీ రన్ అవుతుందేమో అని చెప్పేసి అనుకున్నాను బట్ రియాలిటీకి వస్తే అది కాదంటండి ఏసీలోని ఇది ఒక మెకానిజం అంట అదేం చేస్తుంది రూమ్లో ఉండే టెంపరేచర్ని ఆప్టిమైజేషన్ చేస్తూ పవర్ బిల్లుని తక్కువ వచ్చేలా చేస్తుందంట సో ఇందులో రెండు రకాలు ఉంటాయి ఒకటేమో సింగిల్ సిలిండర్ ఇన్వర్టర్ ఏసీ అనమాట అండ్ ఇంకొకటేమో డ్యూయల్ సిలిండర్ ఇన్వర్టర్ ఏసీ ఇది దీనికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే సింగిల్ సిలిండర్ అయితే మనకి అవుటర్ యూనిట్లో ఒకటే సిలిండర్ ఉండి కొంచెం నాయిస్ ఎక్కువ చేస్తుంది అండ్ అలాగే ఆప్టిమైజేషన్ కానివ్వండి లేకపోతే పవర్ కన్జంప్షన్ కానివ్వండి తక్కువ ఉంటుంది అనమాట దీంతో కంపేర్ చేసుకుంటే డ్యూయల్ సిలిండర్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఎఫిషియన్సీ ఉంటుంది సో దానికి దీనికి అదే డిఫరెన్స్ సో మీరు తీసుకోవాలనుకునేటప్పుడు మీరు ఏ బడ్జెట్లో తీసుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ అది కన్సిడర్ చేసుకుని ఆ తర్వాత బ్రాండ్లో ఈ బ్రాండ్లో ఈ బడ్జెట్లో ఇది వస్తుంది అనుకుంటే మీరు దానికి వెళ్ళిపోవచ్చు అంటే నాన్ ఇన్వర్టర్ అయినా తీసుకోవచ్చు ఇన్వర్టర్ అయినా తీసుకోవచ్చు లేదా డ్యూయల్ ఇన్వర్టర్ అయినా తీసుకోవచ్చు నేను ఇప్పుడు డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది చెప్పాను కదా ఎఫిషియన్సీ అనేది చేంజ్ అవుతుంది అనమాట సో బడ్జెట్ని బట్టి మీరు చూస్ చేసుకోండి ప్రజెంట్ అయితే Sí. Okay. డ్యూయల్ ఇన్వర్టర్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు నెక్స్ట్ ఇప్పుడు వైఫై ఏసీస్ అని వస్తున్నాయి కదండీ మేము అదే చూస్ చేసుకుని తీసుకున్నాము బట్ దాంతో ఇవన్నీ కూడా అదనపు హంగులేనండి ఎక్స్ట్రా ఫీచర్స్ అనమాట మనకి బేసిక్ ఫీచర్స్ ఉన్నవి జస్ట్ మనం ఆన్ చేస్తే కూలింగ్ మన రూమ్ టెంపరేచర్కి మనకు కావాల్సిన టెంపరేచర్లో అడ్జస్ట్ అవుతుందా ఆ కూలింగ్ మనకి సరిపోతుందా లేదా అనేది చూసుకుంటే చాలు ఈ వైఫై మోడల్స్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రానే బట్ దానికి దీనికి మాకు థౌజండ్ డిఫరెన్స్ ఉందని చెప్పేసి సరేలే ఇందులో ఎక్స్ ఎక్స్ట్రా ఫిల్టరింగ్ ఏదో సంథింగ్ డస్ట్ ఫిల్టరింగ్ ఏదో ఫీచర్ కూడా యాడ్ అయిందని చెప్పేసి మేము ఎక్స్ట్రా థౌజండ్ కూడా ఇంక్లూడ్ చేసేసి ఏసీ తీసుకున్నాం అనమాట ఇంతకీ మేమేమి ఏసీ తీసుకున్నాం అనేది చెప్పలేదు కదా ఇప్పుడు వరకు నేను మీకు చెప్పిన ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా కన్సిడర్ చేసుకుని రీసెర్చ్ చేసుకుని తీసుకున్న మోడల్ అనమాట ఇది మేము వచ్చేసి ఎల్జీ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఇన్ వన్ మోడల్ తీసుకున్నాం అనమాట లేటెస్ట్ మోడల్ అది టూ థౌజండ్ ట్వంటీ టూ మోడలే తీసుకున్నాము ఫ్రిడ్జ్ ఎలాగైతే మేము నాలుగైదు చోట్ల తిరిగి తీసుకున్నాము ఏసీ కూడా ఒక ఫోర్ ఫైవ్ షోరూమ్స్లో తిరిగి కోట్ వేయించుకుని ఎందులో తక్కువకు వస్తుందా అని చూసుకుని తీసుకున్నాం అనమాట లక్కీగా మాకు క్రోమాలోనే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కానివ్వండి లేదా స్పెషల్ ఆఫర్స్ కానివ్వండి అవన్నీ పోను ఫార్టీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ దాకా పడింది మాకు ఈ ఏసీ అండ్ వితౌట్ ఇన్స్టాలేషన్ ఇది ఇన్స్టాలేషన్కి ఎక్స్ట్రా ఛార్జ్ తీసుకున్నారన్నమాట అన్నమాట ఎయిటీన్ హండ్రెడ్ దాకా ఇన్స్టాలేషన్ ఛార్జెస్ తీసుకున్నారు అందులో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏమో ఇన్స్టాలేషన్కి అండ్ ఒక త్రీ హండ్రెడ్ దాకా ఈ డ్రైనింగ్ పైప్ ఉంటుంది కదండి సో దానికి ఎక్స్ట్రా తీసుకున్నారనమాట మీరు ఏసీ పర్చేస్ చేసేటప్పుడు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇన్స్టాలేషన్కి ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది మీరు అవుటర్ యూనిట్ కనుక ఇంకొంచెం ఎక్కువ స్పేస్లో బాగా బయటికి ఎక్కువకి ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటే కనుక దానికి పైప్ ఎక్స్టెన్షన్ ఉంటుంది డ్రైనింగ్ పైప్ ఎక్స్ ఎక్స్టెన్షన్ ఉంటుంది సో వీటన్నిటితో పాటు ఛార్జెస్ అనేవి పడతాయి ఈజీగా ఇన్స్టాలేషన్కి మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది దాని నుంచి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ దాకా ఎక్స్ట్రా మీకు పడే ఛాన్స్ ఉంటుంది అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి సమ్మర్లోనే ఏసీ గుర్తొస్తుంది కదా బట్ సమ్మర్లో కన్నా కూడా వింటర్లో మీకు ఆఫర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ప్రైస్ కంపేర్ చేసుకుంటే ఈజీగా ఒక ఫోర్ టు ఫైవ్ థౌజండ్ దాకా డిఫరెన్స్ ఉంటుందండి సమ్మర్కి అండ్ వింటర్కి కూడా స్పెషల్ ఆఫర్స్లో మనకి ఈజీగా కొంచెం తక్కువకు వస్తుందనమాట బట్ థింగ్ ఏంటంటే ఆఫ్టర్ ఫిబ్రవరి ఫిబ్రవరి తర్వాత కనుక తీసుకుంటే లేటెస్ట్ మోడల్ అనేది వస్తుంది ఫిబ్రవరి లోపు కనుక తీసుకుంటే ఓల్డ్ మోడల్స్ అనేవి వస్తాయి అనమాట సో ఆ డిఫరెన్స్ ఉంటుంది బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే ఓల్డ్ మోడల్కి వెళ్ళచ్చు బట్ లేటెస్ట్గా ఫీచర్స్ అన్నీ ఉండేవి తీసుకోవాలి అనుకుంటే కనుక ఫిబ్రవరి తర్వాత వచ్చే లేటెస్ట్ మోడల్స్ తీసుకోవడం బెస్ట్ అనమాట యో సమ్మర్ వరకు ఆగాము వింటర్లో తీసుకుని ఉంటే ఆఫర్స్ ఎక్కువ ఉండేవి కదా అని చెప్పేసి బట్ ఎనీవే మనకి లేటెస్ట్ ఐటమ్ అనేది వస్తుంది కదా సో దాంతో కంపెన్సెట్ అయిపోతుంది అండ్ ఇదండి మా ఏసీ స్టోరీ అనమాట యాక్చువల్గా వైజాగ్లోనే తీసిన అంటే అన్ఇన్స్టాల్ చేసిన ఆ ఏసీని అక్కడే వదిలేసి ఎవరికన్నా ఇచ్చేసినా పోయేది ఎవరైనా యూజ్ చేసుకునే వాళ్ళు బట్ దాన్ని ఇక్కడ వరకు తీసుకొచ్చి దాంతో మేము తిప్పలు పడి మొత్తానికి చివరికైతే కొత్త ఏసీ కంపల్సరీగా కొనాల్సి వచ్చిందనమాట సో ఈ స్టోరీలోంచి మేము తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది మీరు తీసుకునేటప్పుడు ఈ మిస్టేక్స్ అనేవి జరగకుండా ఉంటాయి అనే ఉద్దేశంతో ఈ వీడియోని షూట్ చేశాను అండ్ ప్రైస్ రేంజ్ని బట్టి ఏవైతే బెస్ట్ ఏసీలు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయో వాటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తానండి ఒకసారి ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు చెక్ చేసుకుని ఫీచర్స్ అలాగే ఫీడ్బ్యాక్స్ రివ్యూస్ అన్నీ కూడా చూసుకుని తీసుకోండి సో కొత్తగా ఏసీ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి వీడియో యూజ్ అయింది అని అనిపిస్తే నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుస్తాను అంతవరకు కీప్ వాచింగ్ మనలం అనమాట